14 నుంచి మొన్న 14 తారీఖు నుంచి వెళ్ళి వచ్చే 20 తారీఖు వరకు ఫైర్ సర్వీస్ వారోత్సవాలని ప్రజలకు ఫైర్ గురించి అవగాహన చేసుకోవడానికి స్మాల్ చిన్నతనం మన మైనర్గా ఉన్నప్పుడు ఫైర్ చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా చల్లారుకోవాలి, అది పెద్దదైన తర్వాత పెద్దగా ఎక్కువైపోయిన తర్వాత అది మీ వల్ల కాదు కాబట్టి ఫైర్ సర్వీస్కి ఫోన్ చేస్తారు, వేరే అది నష్టం ఎక్కువ జరుగుతుంది. అది స్మాల్గా చిన్నగా ప్రారంభ దశలోనే ఉన్నప్పుడు మనం దగ్గర ఉన్నాం కాబట్టి దాన్ని ఎట్లా చల్లారుకోవాలి, మీరు దాన్ని తప్పించుకోవడం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ఏదో తలు తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది, కానీ ఇది ఒక పద్ధతి ప్రకారం పైన ఉన్న వాళ్ళంతా కిందికి రావాల్సి వస్తుంది. మీ కింద అపార్ట్మెంట్లో ఏదైనా ఫైర్ జరిగిందనుకోండి, ఈ స్మోక్ అంతా పైకి రూమ్లలోకి వస్తుంది, ఈ పక్కలకు వెళ్ళిపోదు. మీరు ఎవరైతే పైన ఉన్నదో కిటికీల నుంచి వెళ్ళి డోర్ల నుంచి వెళ్ళి ఆ రూమ్ మొత్తం నిండేస్తాయి, స్మోక్ మొత్తం నిండిపోయి మీకు శ్వాస అనేది ఆడకుండా, ఫైర్ లేకుండా కానీ అక్కడ పడిపోయే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు శ్వాస తీసుకుంటే పడిపోయే అవకాశం ఉంటుంది. దాని నుంచి వెళ్ళి మీరు ఎట్లా తప్పించుకోవాలి, ఫైర్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ ఫైర్ కావచ్చు, సిలిండర్ కావచ్చు, పొయ్యి కావచ్చు, ఇంకా ఎన్నో జరుగుతాయి, స్టోర్ రూమ్లో కావచ్చు. దాదాపు ఎక్కడ జరిగినా కానీ దాదాపు ఎలక్ట్రిసిటీ అనే దానికి కొంచెం ఎఫెక్ట్ పడిందంటే లిఫ్ట్ పనిచేయదు. అపార్ట్మెంట్లలో ఫైర్ అయింది అంటే లిఫ్ట్ యూజ్ చేయరాదు, అది స్టక్ అప్ అయిపోతుంది. ఏం చేయాలంటే పైన ఉన్న వాళ్ళంతా అప్స్టేర్ కానీ వెళ్ళిపో, కిందికి వచ్చే ప్రసక్తి లేనప్పుడు అంటే అవకాశం లేనప్పుడు 5 ఫ్లోర్ మొత్తం పూర్తిగా పైకి వెళ్ళిపోవాలి. లేదు అంటే మెట్ల ద్వారా ఒక సైడ్ గోడను పట్టుకొని అంత తొందరపడకూడదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం గాబరా పడడం వల్ల ఇంకింత నష్టం ఎక్కువ జరుగుతుంది. మన గుండె ధైర్యంతో స్టెమినా ఆలోచనతోటి తప్పించుకునే ఉపాయాలతోటి దాన్ని ఏం చేయాలంటే మెట్ల ద్వారా రైలింగ్ను పట్టుకొని కానీ గోడను పట్టుకొని కానీ స్పీడ్గా దిగిరవచ్చు. అదే వట్టిగా వచ్చేస్తున్నాం అంటే ఆ తొందర లోపల అడ్డం పడిపోతాం, ఇంకా ఎక్కువ నష్టం జరిగి మనకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది. మెట్ల గోడను పట్టుకొని కానీ స్పీడ్గా దిగొచ్చు, మనం పడిపోయే అవకాశం ఉండదు. ఇంకోటి గ్యాస్ ఫైర్స్, ఇంట్లో గ్యాస్ మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం, దానిలో పొయ్యిగా పెట్టేసి ఏదో మాట్లాడుతూ ఉంటాం, ఏదో టీవీ సీరియల్ చూస్తూ ఉంటాం, అది పొంగిపోయి కానీ పోతే పడిపోయి గ్యాస్ మంట చల్లారిపోయి గ్యాస్ అనేది బయటకు వస్తుంది. సిలిండర్ ఎప్పుడైనా కానీ గ్యాస్ బయటకు వచ్చినా కానీ ఓపెన్గా డోర్లు తీసి ఉండి, కిటికీలు తీసి ఉండి, గాడు అటు ఇటు వెళ్ళిపోయేటట్టుంటే సిలిండర్కి ఎట్టి పరిస్థితుల్లో ఏం కాదు, అది ఎంతసేపు అయినా మండదు, భయపడాల్సిన అవసరం లేదు, ఎంతసేపు అయినా మండుతుంది కానీ సిలిండర్ పేలదు. కానీ రూమ్లన్నీ పెట్టేసి గ్యాస్ లీక్ అయ్యి రూమ్ నిండా గ్యాస్ నిండిపోయింది అంటే పట్టి ఒకసారి ఇట్లా వేసేస్తే మొత్తం 4 రూములు వెళ్ళిపోతుంది, 5 ఫ్లోర్ కింది ఫ్లోర్ కానించాలి, 5 ఫ్లోర్ దాకా 4 రూములు భస్మమైపోతుంది. అందుకే సిలిండర్ ఎప్పుడు కిటికీ డోర్ దగ్గర గ్యాస్ మనం వాసన వచ్చిందంటే కిటికీ డోర్ ఓపెన్ చేయాలి, కిటికీని ఓపెన్ చేయాలి. మనం ఏది ముట్టుకోవాల్సిన అవసరం లేదు, స్విచ్ వేసిన దాన్ని బంద్ చేయద్దు. మనకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి స్విచ్ వేసిన దాన్ని బంద్ చేయద్దు, బంద్ చేసిన స్విచ్ని వేయాలి. ఇట్లా రాగానే మనం ఊరుకోదాం, ఊరిపోయి రాగానే ఆ ఉంది అని చెప్పి తలుపు వేయగానే స్విచ్ వేస్తాం, ఫ్యాన్ వేస్తాం, అట్లాంటివి ఏమి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఆగిన తర్వాత మనం లోపలికి పోయినాక శ్వాస చూసిన తర్వాత. ఎందుకంటే ఎప్పుడైనా మనం ముందుగా ఏంటి అంటే మనం ఒక వారం రోజులు 4 రోజులు 2 రోజులు 1 రోజు ఏదైనా పోతున్నాం అంటే మెయిన్ బంద్ చేసుకోవాలి కరెంట్. టీవీలో స్విచ్లు సాకెట్ల నుంచి తీసి పక్కకు పెట్టేసుకోవాలి, గ్యాస్ సిలిండర్ బంద్ చేయాలి. ఇట్లాంటి మన మిషన్లు వాషింగ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన మిషన్లు అన్నీ ఆ సాకెట్ల నుంచి వెళ్ళి తీసి వైర్ తీసేసి పక్క పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు లేనప్పుడు ఆ కరెంటు వచ్చుడుపోవడు, షార్ట్ సర్క్యూట్ జరగడం, ఈ వైర్ల ద్వారా ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ జరిగి దానికి కరెంటు పాస్ అవ్వడం, మన టీవీ ప్లగ్లు సాకెట్స్ పెట్టుంటాయి కాబట్టి ఆ కరెంటు పాస్ అయిపోయి ఫైర్ అయిపోయి మిషన్ కానీ మనం వెళ్ళిపోయేటప్పుడు కరెంట్ బంద్ ఉంటుంది. ఆఫీస్కు హడావిడిగా మనం వెళ్ళిపోతాం, కరెంట్ బంద్ ఉంటుంది, మనం చూడం, స్విచ్ ఆన్ చేసి ఉంటుంది, టీవీ ఆన్ స్విచ్ ఆన్ చేసి ఉంటుంది, కూలర్ స్విచ్ ఆన్ చేసి ఉంటుంది, ఇట్లా ఏసీలు ఉంటాయి, ఏసీలు స్విచ్లు ఆన్ చేసి ఉంటాయి. మనం పోయేటప్పుడు అన్నీ బందే ఉంటాయి, మనం వెళ్ళిపోయాక కరెంట్ వచ్చింది అంటే అది వస్తు పోతుంటుంది, ఆ టైంలోనే స్పార్క్ వస్తుంది, స్పార్క్ వచ్చి కాల్పోయే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిసిటీ మెయిన్ లైన్లలో చిన్న చిన్న ఇప్పుడు ఒకటే సాకెట్కు హెవీ వెయిటింగ్ ఎక్కువ వోల్టేజ్ ఉన్న వైర్లను వాడి అవి ఏమైతాయి అంటే హీట్ అయిపోయి దొడ్డైతాయి,
మందమైపోయి అది కొన్ని రోజుల వరకు ఒకే దానికి ఓల్టేజ్ ఎక్కువ వాడడం వల్ల ఈ వైరు కొన్ని రోజుల వరకు గట్టి పడిపోయి కూడా షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. గ్యాస్ నుంచి వెళ్ళి మీకు ఎట్లా ఇది చేసుకోవాలి అవన్నీ మీకు ఇప్పుడు వేసి చూపిస్తాం. అంటే ఇంట్లో పిల్లలు మనం స్టవ్ వెలిగిస్తూ ఉంటాం, మన స్టవ్ దగ్గర యూజ్ చేస్తుంటే వాళ్ళు కూడా మనం లేనప్పుడు స్టవ్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ పిల్లలకు లైటర్లు కానీ వాళ్ళకు దగ్గరికి పోతే ఇట్లా జరుగుతుంది అని చెప్పే విషయాలు కానీ మీరు వాళ్ళకి చెప్పాలి. అంటే మనం లేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మనంగా ఈజీగా మనం ఎట్లా అయితే స్టవ్ ఆన్ చేస్తాం కొడుతూ ఉంటాం కానీ వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. వాళ్ళకు గ్యాస్ లీకేజ్ ఎట్లా అయింది అనేది వాళ్ళకి తెలియదు. ఇక పైపులు గ్యాస్ పైపులు ఉంటాయి కదా, దాన్ని కంపల్సరీ 6 మంత్స్ 1 ఇయర్ ఒకసారి కంపల్సరీ హార్డ్ అయింది అంటే ఈ రెగ్యులేటర్కు తిరుగుతుంది ఇట్లా తిరగకూడదు, పట్టుకొని ఉండాలి. తిరిగింది అంటే గ్యాస్ కంపల్సరీ లీక్ అయింది ఏదో ఒకటి. ఈ రెగ్యులేటర్ దగ్గర ప్లస్ స్టవ్ దగ్గర ఈ గ్యాస్ ఏమవుతుందంటే ఈ పైపు తిరుగుతూ ఉంటే లూజ్ అయిపోతుంది, హార్డ్ అయిపోయి ఈ పైపు హార్డ్ అయిపోయి తిరిగిపోయి గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. గ్యాస్ లీక్ అయిపోయింది అంటే స్టవ్ దగ్గర మనం మండే వంట చేసే దగ్గరికి వెళ్ళి దీనికి స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఇక్కడ స్టవ్ దగ్గర స్టార్ట్ అయ్యి పైప్ ద్వారా ఇంకా లీకింగ్ ఎక్కువయ్యి అలా ఎక్కువ గ్యాస్ వచ్చేసిందంటే సిలిండర్ దగ్గరికి వచ్చేస్తుంది. సిలిండర్ దగ్గరికి వచ్చేసిందంటే మీతో కాల్ అది ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తుంది. మీతో అయితే కానీ అవకాశం ఈ కట్టెల పొయ్యిలు అవి అంటే లేట్గా మంటుంది. గ్యాస్ అనేది వితిన్ సెకండ్ అండి మనం అది చూసి చూసే వరకు భస్మం అయిపోతుంది. అంటే దానికి టైం పట్టదు. కట్టెలు అంటుకోవాలంటే ఒక గంట పడుతుంది. ఇక్కడ కట్టె మంచిది దాన్ని ఎంత మంచిగా వాడుకుంటే అన్ని వాళ్ళు మనతో దాన్ని మన కిచ్చి దగ్గర వెంటిలేషన్ దగ్గర పెట్టుకొని యూజ్ చేయాలి. అయినాక వంట చేసే పొయ్యి మీద పెట్టి ముగ్గురు పెట్టాం ఆయిల్ అవు ఎక్కువ తగ్గిస్తే మండలాడు నీళ్ళు యూజ్ చేస్తాం. నీళ్ళు యూజ్ చేస్తే ఆయిల్ అనేది చిట్టుపోయి మన మీద పడుతుంది. ఇంకా పక్కకు ఆ మంటలు అనేది ఇంకా దూరం బట్టలు ఏమైనా ఇంకా వేరే ఏమైనా ఉంటే వాటి మీద పడిపోయి ఇంకా ఎక్కువ అటువంటప్పుడు అయినా ఆయిల్ మనం వంట చేసేటప్పుడు అది మాడిపోయి ఎక్కువ వస్తే మనకు వస్తుంది. మామూలుగా దగ్గర ఉండాలన్నట్టు మాట ఎప్పుడైనా గ్యాస్ మాలూమ పడా కభీ భీ ఐసా హిమ్మత రఖనా హారనా నహీ మగర హాయ్ హాయ్ నహీ కరనా వో ఆత్మే సే డరనా నహీ బస్ నమస్తే. మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి మాకు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మరి ప్రజలను జాగృతం చేయాలా, వాళ్ళ పట వివేకాన్ని నింపి మరి ఎలాంటి అగ్నికి సంబంధించిన ప్రమాదాలు ఏర్పడినప్పుడు ఏ విధంగా జాగ్రత్తగా వ్యవహరించి ఆ ప్రమాదాల బారి నుండి ప్రాథమికంగా ఏ విధంగా బయటపడాలా, మనని మనం ఏ విధంగా రక్షించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ జగిత్యాల పట్టణం చెందిన మరి అధికారులు మరియు అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా మా జయలక్ష్మి ఎవెన్ అపార్ట్మెంట్స్కు వచ్చేసి మా గృహిణులను మరియు మమ్మలను కూడా అందరినీ మమ్మలనే కాకుండా మేము కూడా ఒకరిని గైడ్ చేసే విధంగా
మరి తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. మరి అగ్ని ప్రమాదాలు అనేటివి ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ అనేది మొదటి సమస్య అయితే, రెండవది గ్యాస్ సిలిండర్ లీకేజ్ వల్ల మాత్రమే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, యాదృచ్ఛికంగా తనకు తానుగా ఏర్పడే. ఇక రెండవది వస్తే మూడవకు చెందినట్టయితే ఎవరైనా కావాలని చేస్తేనే తప్ప మూడోది సంభవించేందుకు అవకాశం లేదు. మొదటి రెండుకు సంబంధించిన విషయాల లోపల మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశాన్ని వారు సవివరంగా తెలియజేశారు. మరియు మరి ఈ సిలిండర్స్ ముఖ్యంగా టైట్ షెడ్యూల్ అంటే జస్ట్ ఎలాంటి స్వేచ్ఛాయుత వాతావరణం లోపల కాకుండా మరి లోపల సిలిండర్ ఉన్నప్పుడు మరి ఆ మంటలు రేగితే ఏ విధంగా ఉంటుంది, మరి సిలిండర్స్కు చుట్టూ వెంటిలేషన్ ఉంటే బాగుంటుంది, మరి ఏదైనా అగ్నిమాపకం ఏర్పడినప్పుడు షార్ట్ సర్క్యూట్ ద్వారా ఏర్పడినప్పుడు కరెంట్ అనేది బంద్ అయ్యే అవకాశం ఉంటుంది, లిఫ్ట్ ద్వారా కిందికి చేరుకోలేరు. మరి స్టెప్స్ పై నుండి వచ్చినా కానీ మనము మనస్సు దృఢంగా ఉంచుకోవాలి, ధైర్యంగా మనం యొక్క గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశం మన మనసులో ఉండాలి తప్ప మనం భయము అనేది చెందకుండా మనం ఏదైనా ఒకటి ఆసరగా రేలింగ్ కానీ సైడ్ గోడను కానీ పట్టుకొని కిందికి దిగినట్టయితే మనం కూడా ఎలాంటి గాబరా పడకుండా కిందికి చేరగలుగుతామని చెప్పని వారు నిజంగా తెలియజేశారు. మరి మనం కూడా మైనర్గా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మరి మనకు సంభవించే ప్రమాదాల బారి నుండి మరి ఎవరో వస్తారు ఎంత దగ్గరున్నా కానీ కనీసం 15 నిమిషాలు అయితే జరిగే అవకాశం ఉంది. వారు చెప్పింది కూడా పూర్తిగా అక్షర సత్యము. ఇంకా పెరగబోయే ప్రమాదాన్ని మాత్రమే మేము నివారించగలుగుతాం కానీ ప్రారంభమైన ప్రమాదాన్ని నివారించే పరిస్థితులు ఉండవు, ఎందుకంటే ఆ పార్ట్ అనేది ఖరాబ్ అయిపోతుంది. సెకండ్ పార్ట్కు అది కంటిన్యూ కాకుండా మాత్రమే మేము చేయగలుగుతాం. మరి మీరు మొదటి పార్ట్ కూడా నష్టం రావద్దు అనుకున్నప్పుడు మీరుగా మరి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. మరి నిజంగా వారికి కృతజ్ఞతలు. ఈ పాస్ చేస్తారా ఫైనల్?